చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అంతవరకు అది దురదృష్టకరమైనా కూడా కొంతవరకు సరే అనుకోవచ్చు, కానీ ఆ ద్వేషం ఒక్కోసారి రాష్ట్రం పట్ల ద్వేషంగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఒక్కోసారి ఆయన ప్రజలకు మేలు చేసే విషయాల్లో కూడా గుడ్డిగా వ్యతిరేకించేస్తున్నారు. అమరావతి విషయం తీసుకోండి, పట్టిసీమ విషయం తీసుకోండి, గుడ్డిగా వ్యతిరేకిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మేము మీకు ఒక వీడియో చూపించబోతున్నాం. ఆ వీడియోలో చూడండి, పట్టిసీమ నుండి 4 టీఎంసీలు తోడితే కృష్ణా డెల్టా బతికేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కర్ణాటక, తమిళనాడు ఒక్క టీఎంసీ కోసం ఎంతలా యుద్ధాలు చేసుకుంటాయో మనం అందరం చూస్తానంటాం. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? లేదా తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ద్వేషం వీటన్నిటినీ దాటేస్తుంది కాబోలు. ఇప్పటికీ ఆయన పట్టిసీమని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట, ఇది ఆయన చెప్తా ఉన్నాడు. చెవుల్లో పూలు పెట్టుకుని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. 4 టీఎంసీల నీళ్లు చేయాలి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నుంచి ఇచ్చేది, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను ఏ రకంగా కాపాడతారు అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెబుతూ పోతూ ఉన్నాడు, మేము వింటూనే ఉన్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెట్టుకున్నారంట. ఏం చెప్తారంటే పూలు చెవులు పెట్టుకునే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకోకపోయి ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టేవో వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలా, తప్పదు నీకు. నేనేం చెప్పాను, 8.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాము, క్రూషియల్లో 1-2 తడులు ఇచ్చాము. 1-2 తడులు అంటే నీకు అర్థం కాలేదు, తడు అంటే నీకు అర్థం కాలేదు. నువ్వు వ్యవసాయం చేయలేదు, వేరే వ్యాపారం చేశావు. చూశారు కదా, కృష్ణా డెల్టాకి జీవనాధారంగా మారిన పట్టిసీమ ప్రాజెక్ట్ ని ఎంత గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్టిసీమ దగ్గర ఆగిపోలేదు. అమరావతి విషయం మనం అందరం చూసాం, అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా అంతే గుడ్డిగా వ్యతిరేకించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్గనైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రాసి ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అన్న సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది? దానివల్ల కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేస్తాది అన్న సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎస్సీ వర్గీకరణ చేయడం పెద్ద నేరం అని, అది కోర్టులో కొట్టేస్తారని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వర్గీకరణ చేశారని, అసలు చేయటం మహాపాపం అని అనర్గళంగా మాట్లాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కట్ చేస్తే ఏమైంది? ఇవాళ సుప్రీంకోర్టు అదే వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ఇవాళ వెలువరించింది. అంటే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు, అందులో వర్గీకరణ ఒక చారిత్రాత్మకమైన అవసరం అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక రాజకీయ నిర్ణయం తీసుకునేటప్పుడు రకరకాల చెక్కులు వస్తాయి, అందులో న్యాయపరమైన చెక్కులు ఒకటి. అలాంటి చెక్కులు వస్తాయి కదా అని చెప్పి ముందుగానే ఊహించి ఒక నిర్ణయం తీసుకోవడం మానేస్తాయా రాజకీయ పార్టీలు అంటే అసలు రాజకీయం చేయడం కుదురుతుందా? అందులోనూ వర్గీకరణ అనేది ప్రతి పార్టీ అంగీకరించిన విషయం. భారతదేశంలో వర్గీకరణని లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీలు లేదా తెలంగాణలో ఉన్న పార్టీలు వ్యతిరేకించిన దాఖలాలు లేనే లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టేస్తూ వ్యతిరేకించారు. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బాధికల్లో కానీ లేకపోతే వర్గీకరణ కోరుకునే వాళ్ళలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు విలన్ గా మిగిలిపోయే ప్రమాదం. ఈ విషయం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారా?